ఏదైనా చెప్తే సాధించే నాయకుడు ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. ప్రభుత్వాన్ని వణికిస్తారు, ప్రభుత్వాన్ని దిగి వచ్చేలా చేస్తారు. ప్రభుత్వం ముందు ఆయన ఒక సవాల్ పెట్టి ఒక డెడ్ లైన్ పెడతారు. గతంలో మనం గుర్తు చేసుకుంటే కౌలు రైతుల విషయంలో ఆయన ఇంటింటికి వెళ్ళి 100,000 రూపాయలు ఎప్పుడైతే పంచడం మొదలు పెట్టారో, కౌలు రైతులకు వాళ్ళు ఇస్తానన్న డబ్బులు ఆ 7 లక్షలు ఏదైతే ఉందో గతంలో, అవి వెంటనే ఇమీడియట్గా చాలా చోట్ల ఇవ్వలేని చోట్ల వాళ్ళు ఇచ్చేశారు. ఇచ్చేసి మేము ఇచ్చేము ఇదిగో చూసుకోండి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అదంతా ఎందువల్ల? ఖచ్చితంగా ఆ క్రెడిట్ గోస్ టు నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు. తర్వాత చాలా సందర్భాల్లో ఆయన మొదటి నుంచి కూడా ఆక్వా రంగానికి సంబంధించి చేసిన పోరాటం కానీ, లేదంటే అక్కడ నీళ్లకు సంబంధించి చేసిన పోరాటం కానీ శ్రీకాకుళం దగ్గర, ఇటువంటి పోరాటాల్లో అన్నీ కూడా ప్రభుత్వం మీద ప్రజల కోసం ఆయన చేసే పోరాటంలో సక్సెస్ అవుతూ వస్తున్నారు. అంటే అక్కడ సమస్య పరిష్కారం అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. మొన్న మధ్య కూడా గోతుల్లో మట్టేశారు, రోడ్లు బాగాలేదన్నారు, అధ్వానంగా ఉందన్నారు, పెద్ద ర్యాలీ చేశారు, గోతులు పూడ్చారు, తర్వాత ప్రభుత్వం రోడ్లు వేయడం మొదలుపెట్టింది. తాజాగా మొన్న మలికిపురంలో ఒక సవాల్ విసిరారు, ఒక డెడ్ లైన్ పెట్టారు, రోడ్లు అధ్వానంగా ఉన్న ఇమీడియట్గా రోడ్లు వేయాలి, లేదంటే నేను వచ్చేస్తాను రోడ్లు అని చెప్పి ఆయన ఒక డెడ్ లైన్ విధించారు. ఇమీడియట్గా ఇప్పుడు అక్కడ రోడ్లు పడుతున్నాయి, అధికారులు దిగారు, కాంట్రాక్టర్ల రంగంలో దిగారు, రోడ్లు వేశారు. ఇప్పుడు ఆ క్రెడిట్ అంటే ప్రభుత్వం వేస్తున్నా సరే వేపిస్తున్నది పవన్ కళ్యాణ్ గారు అనే చర్చ అయితే వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రోజు అలా డెడ్ లైన్ పెట్టడం, ఖచ్చితంగా ఒక వార్నింగ్ ఇవ్వడం, దీనివల్ల ఇప్పుడు ప్రభుత్వం కదిలింది అనేది ఓకే. కాకపోతే ఇక్కడ ఇంకా ఆలోచించాల్సింది అంటే ప్రెస్టీజ్కి వెళ్ళట్లేదు. పవన్ చెప్పాడు కాబట్టి ఇప్పుడు మేము రోడ్లు వేస్తాం, పవన్ ఖాతాలోకి వెళ్తుంది అని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచించట్లేదు. ఓకే, అక్కడ సమస్య ఉంది. విపక్ష నాయకుడిగా ఆయన సమస్యలు ఏమనెత్తారు, అధికార పక్షంలో ఉన్న నాయకులుగా అధికార పక్షానికి అధికార పార్టీకి బాధ్యత ఉంది కాబట్టి బాధ్యత ప్రకారం ఆ రోడ్లు వేస్తున్నారు ఇమీడియట్గా. ఓకే, తప్పేం లేదు. అంటే అది ఒక నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతిపక్షాలు అంటే అలాగే ఉండాలి, ప్రభుత్వంతో పనులు చేయించాలి. ఇప్పుడు ఆ పని పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు, నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించినందుకు వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.